కృష్ణ నీ పాదారవిందాలు అశుభాలకు ధూమకేతువులు అంటే ఆయన దగ్గరగా ఉండగా అశుభాలనే వచ్చే అవకాశమే లేదు శుభకామనలకు వరప్రసాదాలు కనుకనే మునిగణాలు వినండి ఇక్కడ చాలా సహజ ఈ మాటలో ఒక ఇది ఉంది మునిగణాలు మోక్ష ఆసక్తులై కూడా మునులందరూ ఎందుకు ఏమిటి కోరుకుంటారు నాకు బంగారం కావాలి ఇల్లు కావాలి వాకిలి కావాలి కోరుకోరు మౌనంలో ఉండి తపస్సు చేసుకునే వాళ్ళు వాళ్ళు ఏమడగరు వాడి వాడి ఉద్దేశం ఏంటి మోక్ష కామనులై ఉంటారు అంటే కేవలం నాకు మోక్షం కావాలని అడుగుతారు అటువంటి వాళ్ళు అయ్యుండు కూడా ఆర్ద్ర హృదయులై నీ పాదాలను పదే పదే ప్రార్థిస్తూ ఉంటారు అంటే ఏమిటి ఇక్కడ మోక్షం ఇవ్వాలంటే ఆయనకి చరణదొచ్చడం ఒకటే మార్గం ఈ ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రాపంచికమైనటువంటి కోరికలు కోరడం తెలివి తక్కువతనము నాకు ఇల్లు కావాలి బంగ్లా కావాలి పెళ్లి కావాలి పిల్లలు కావాలి ఆడపిల్ల పుట్టద్దు మగపిల్లాడు పుట్టాలి ఇట్లాంటి కోరికలన్నీ కోరడం ఉంది చావా ఇది మన అల్పత్వాన్ని తెలియపరుస్తుంది అంత పెద్ద అజానుభావుడు ఆ రూపం మనం చూడలేము అందుకోలేము అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి గడ్డి పరకలు ఎరుకోవటాన్ని మనం అడుగుతుంటే ఏమనాలి మన మన తెలివి తక్కువతనం అది సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడు కూడా ఆర్ద్ర హృదయులై నీ పాదాలను పదే పదే మోక్షాన్ని ఇప్పించమని కోరుతున్నారు భక్తులు నీ విభూతి కోరి వాసుదేవ సంరక్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ చతుర్వ్యూహాలు భజిస్తారు ఆయన్ని నాలుగు రకాల పేరుతో ఆయన్ని ఇచ్చేస్తుంటారు ఆత్మవేత్తలు అంటే ఆత్మని తెలుసుకున్న వాళ్ళు జ్ఞానాభివృద్ధికి నిన్ను ఆరాధిస్తారు అంటే జ్ఞాని ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ చింతనలోనే ఉంటాడు మనకు అన్ని బయట కనబడుతూనే ఉంటాడు కానీ అతని మనసు ఏదైతే ఉందో అది వెళ్ళిపోయి పరమాత్మలో కూర్చుని అక్కడే లయమైపోయి ఉంటుంది అందువల్ల ఏది కార్యం అతనితో జరుగుతున్నా పరమాత్మ దృష్టితోనే జరుగుతుంది తప్ప ఇంకొక విషయంగా జరిగే అవకాశం లేదు మనం నేను చేస్తున్నాను నేను పొందుతున్నాను నేను తింటున్నాను ఇది బాగుంది అది బాగుండలేదు అని అన్నీ మన శరీరానికి అన్వయం చేసుకుని మాట్లాడుతున్నాం కానీ అతను దృష్టి ఎక్కడుంది మూలమైనటువంటి పరమాత్మ మీద పెట్టుకుని అతను చేస్తున్నాడు కాబట్టి అన్ని పరమాత్మకు అర్పణమే అతను చేసింది ఏమీ లేదు ఆ విధంగా అతను కర్మ నుండి విముక్తుడవుతున్నాడు నేను నా కొరకం చేసినప్పుడు కర్మ నిన్ను బంధిస్తోంది అలా కాకుండా అన్ని పరమాత్మే అది తప్పితే నాకు ఇంకేం లేదనుకుంటూ ఆయన నిన్ను స్మరిస్తూ చేస్తున్నావు ఆ కర్మ నిన్ను బంధించడం ఇది రహస్యం తెలుసుకోవాల్సింది ఓకే మహర్షులు యజ్ఞ యాగాదులతో నిన్ను నిత్యం అర్చిస్తుంటారు ఇక్కడ చూడండి రెండు విధాలు చెప్పాడు ఏమిటి ఆత్మవేత్తలు జ్ఞానాభివృద్ధికి నిన్ను ఆరాధిస్తారు అంటే ఏమిటి ఇది నిర్గుణం నీలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని నీవు యోగ మార్గం ద్వారా గురుముఖంగా నేర్చుకుని నీ యొక్క పరమాత్మ రూపం లేనటువంటి పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకుని దానిలో లయించడానికి ప్రయత్నం చేయడం ఆత్మతత్వవేత్తలు చేసేటువంటి పని ఇక్కడ మహర్షులు ఏం చేస్తున్నారు యజ్ఞయాగాదులతో నిన్ను నిత్యం అర్చిస్తుంటారు అంటే ఏమిటి సగుణంగా ఇక్కడ ప్రకృతిలో కనపడుతున్నటువంటి సమిధలు వాటన్నిటితో తీసుకుని నిన్ను అర్చిస్తున్నారు అక్కడ మళ్ళీ యజ్ఞమూర్తిగా నీవు ఉంటున్నావు తేడా అర్థమైంది అనుకుంటాను కాలదా రెండు చేయాలి అందుకని ఇక్కడ మన ఆశ్రమంలో ఏం చేస్తున్నాం యజ్ఞము చేస్తున్నాం దేవతా విగ్రహాలన్నిటికీ పూజలు చేస్తున్నాం తర్వాత ఆత్మజ్ఞానానికి సంబంధించిన యోగ సాధన చేస్తున్నాం ఇది అందరూ చేయవలసినటువంటి పని ఇది ఓకేనా ఏదో ఒకటి చేస్తాను ఎప్పుడో ఒకప్పుడు చేస్తాను అనేది చాలా స్వల్పమైనటువంటి సంకుచితమైనటువంటి ఆలోచన దానివల్ల మనం సాధించగలిగేది ఉండదు అది స్వామి యోగిజనులు అయిన ప్రణత ప్రాంగుడు నిగమ నిరుక్త మంత్రయుక్తంగా అథర్వాగ్నిలో పురోదాసనం వేసి వేల్చి నిన్ను కొలుస్తారు ఇది మామూలుగా యజ్ఞాలు చేసేటప్పుడు ఈ పురోదాసనం అనేది వేసి చేసి అనేది ఒక పద్ధతి మన ఎక్కువగా మన వైష్ణవులు చేస్తూ ఉంటారు చేసేవారు తర్వాత ముముక్షువులు ఆధ్యాత్మ యోగ విద్య ద్వారా నిన్ను ఆరాధిస్తారు ఆధ్యాత్మ విద్య ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి విద్య అది నీకు మోక్షం కావాలనే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది ఆశ్రమానికి కాబట్టి ఆధ్యాత్మ యోగ విద్య ద్వారా నిన్ను ఆరాధిస్తూ ఉంటారు అంటే రూపం లేని నీ యొక్క స్వరూపాన్ని వాడు అనుభూతి పొందుతాడు తన లోపల ఏ విధంగా అది ప్రకటితం అవుతోంది ఏ విధంగా చెలిస్తోంది దానిలో మన జీవుడు వెళ్ళి ఏ విధంగా కలుస్తున్నాడు ఆ విధంగా లయమైపోతున్నాడు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకునేది ముముక్షులు చేసేటువంటి యోగ విద్య అదే ఇక్కడ మీకు నేర్పబడుతోంది ఓకే జిజ్ఞాసువులు నిన్ను సదా జపిస్తారు భగవంతుడు కావాలి కావాలనుకున్నవాడు ఏం చేస్తాడో మాల తిప్పుతూ ఉంటాడు
వాడికి పాపం దోవ తెలియదు కానీ పరమాత్మను తెలుసుకోవాలనే ఇది ఆసక్తి కాబట్టి వాడు ఏదో విధంగా చేస్తూ ఉంటాడు నామ జపం చేయడమో తద మంత్ర జపం చేయడమో మాల తిప్పడమో ఇట్లాంటివన్నీ ఏదో చేస్తూ ఉంటాడు ఓకే తర్వాత పరమ భాగవతులు హృదయ పద్మంలో నీ లీలా విలాసాలు నిత్యం భావన చేస్తూ ఉంటారు అంటే ఇటు భాగవతం లాంటి అటువంటి వినేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆయన యొక్క చేసినటువంటి లీలల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ కృష్ణుడు అలా ఆడాడు వాళ్ళతో రసలీల అనేది దృశ్యాన్ని నీ మనసు భావన చేస్తుంది అందులో నువ్వు ఐక్యం అవుతావు ఆ విధంగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని నువ్వు పొందుతున్నావు ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఇది మనం చూడాల్సింది ఇందులో ఏ ఒక్క తోవ పట్టుకున్నా మనందరం ఉద్ధరించబడతాం ఏది పట్టుకుండా అన్నింటిలోకి మనం డ్యాన్స్ ఆడదాం అనుకుంటే మాత్రం ఏది దొరకదు మనకి ఆరాధనలో అపరిమిత ఆనందం అనుభవిస్తూ ఉంటారు వివిధ పాపాలను విషయ వాసనలను ఆత్మయజ్ఞంలో ఆహుతి చేసుకుంటారు అంటే నీవు ప్రపంచంలో ఉన్నప్పుడు చేసే పనుల ద్వారా ఏర్పడేటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని యజ్ఞం చేయడం ద్వారా వాటిని అందులో దహింపజేసేస్తారు అంటే నా పాపాలను వెళ్ళిపోవాలని చెప్పి చేస్తుంటారు అంతేగానే ఆ యజ్ఞం చేయడం కోరిక కోసం చేయకూడదు దానికి ఇంకొక మార్గంగా చెప్పింది ఏమిటి నీ ప్రత్యేకంగా యజ్ఞం అంటే యజ్ఞం చేయడం అని కాదు భగవద్గీతలో చెప్పబడిన విషయం ఏంటంటే నీ చేత నిర్వహించబడేటువంటి ఏ కర్మ అయినా కూడా అది యజ్ఞంగా రూపాంతరం చెందేటట్టు నువ్వు చేయాలి ఏ విధంగా చేయాలి ఒకటి ధర్మ ప్రాతిపదికగా ఉండాలి నీ చేత చేయబడే కర్మ రెండోది పరమాత్మ ప్రీతి కొరకు చేయాలి లే మూడోది పరప్రాణుల యొక్క హితం కొరకు చేయాలి అప్పుడు నువ్వు చేసే ప్రతి కర్మ కూడా యజ్ఞంగా రూపాంతరం చెందుతుంది ఆ కర్మ నిన్ను బంధించదు దాని పుణ్యం నిన్ను ఉద్ధరిస్తుంది ఇది భగవద్గీతలో కూడా చెప్పింది కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు వివిధ పాపాలను విషయ వాసనలను ఆత్మయజ్ఞంలో ఆహుతి చేసుకుంటారు ఓ జగదేక విభో మహాప్రభు నీవెంత భక్తవత్సలుడు అయ్యా మునులు భక్తజనులు సాత్వతులు అంటే సాత్వగుణం కలిగిన వాళ్ళు మొదలగు షడ్విధ వర్గంలోని పరమ భాగవతులు అంటే నీకు ఎంతో ప్రీతి ఎందుకంటే పరమాత్మ భగవద్గీతలో కూడా ఒక మాట చెప్తాడు నాకు ఎవరి ఎందు ప్రత్యేకమైన ప్రేమ లేదు ఎవరి ఎందు నాకు ద్వేషం లేదు కానీ ఎవరైతే అనవరతము నన్ను కలుస్తూ నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారో వాళ్ళ పట్ల మాత్రం నాకు కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందయ్యా అని చెప్పాడు అదే వీడు చెప్తాను ఎందుకని నువ్వు నన్ను తలుచుకుంటున్నావు నా ఉనికిని గుర్తిస్తున్నావు నేను నీకు ఆధారంగా ఉన్నాననే సంగతి నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి నేను నీ గురించి తెలుసుకోకపోతే ఎట్లా నేను నీ సంక్షేమం నేను చూసుకోకపోతే ఎట్లా అది ఆయన వ్రతమై ఉన్నది ఎవడైతే నిరంతరము ఆయన గురించి ఆలోచన చేస్తున్నాడో వాడి యొక్క సంక్షేమం నేను చూసుకుంటానని చెప్పి సో ఆ స్థితికి మనం వెళ్ళగలగాల అదే కావాల్సింది అదే నాన్న ఇవి ఎన్నన్నా వినండి ఏమన్నా చేయండి మన మనస్సును అటు లైఫ్ లగ్నం చేయడం అనేది ఒక్కటి నేర్చుకుంటే మనం ఉద్ధరింపబడతాం